వెల్కమ్ టు అనిల్ జిలా బ్లాక్స్. మూడు రోజులు పండుగ జరుపుకున్నాం పోసవా, ఇక మా అందరికి పెద్దవా. మూడు రోజులు ఎట్లా జరిగినాయి పండుగలు? జరిగినా చెప్పు. ఇక నిన్న పొద్దున నాగవెల్లి పట్నం వేసిండు. పట్నం వేసినాక లగ్గం పట్నం వేసిండు. ఈ పండుగ ఎందు గురించి దీని సందర్భం ఏంటంటే, శంకరుడు విష్ణు బ్రహ్మ ముగ్గురు ఒక నెమిలి గుడ్డలో పుడతారు. పుట్టినాక యమగుండ రాక్షసులతో శంకరుడికి యుద్ధం వస్తుంది. యుద్ధం చేసి 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 ఆచారిపోతాడు. ఆచారిపోయి చెమట తీసి గుండు కొడతాడు. గుండు కొట్టినాక గుర్తుగల మైలారుడు అని ఆ గుండెలో పుడతాడు. ఎవడు మల్లన్న పుట్టినాక మరి నాయనా నిన్న గుర్తించింది. మరి నా కథ ఏంటంటే, ఈ కథ చెప్పాలంటే 12 ఏళ్ళు శ్రీశైలకొండ మీద ప్రపంచం ఏలన్నాడు. 12 ఏళ్ళు శ్రీశైలకొండ మీద ప్రపంచం ఏంటాడు. 12 ఏళ్ళు నిండిపోయినాయి శంకరుడికి, యాదికి లేవు. అయితే ప్రపంచం మీద అందరికి సతికి పతి ఉన్నది, పతికి సతి ఉన్నది, లగ్నాలు కళ్యాణాలు అన్ని జరుగుతున్నాయి. నాకు దీము లేదు, సఖి లేదు, 12 ఏళ్ళ సంగతి నేను ఒంటిగానే అయిపోయినా, నాకు పెళ్లి కావాలి అని అంటాడు. లగ్గం పట్నం వేసి దేవిని గద్దె మీకి వెళ్ళి తెచ్చిండు. గద్దె మీకి వెళ్ళి తెచ్చి నాగవెల్లి పట్నం మీకు వెళ్ళి లగ్గం పట్నం మీకు తెచ్చిండు. గొల్లల పిల్ల ఖ్యాతమ్మ, బంజల పిల్ల మేడలమ్మ, కాపుల పిల్ల పద్మాలదేవి, బంజల పిల్ల బంజ బౌరంబి, కాపుల పిల్ల పద్మాలదేవి. ఎట్లా లగ్గం అవుతుందా? కాపుల పిల్లను కూడతాడు మదాలు,
మళ్ళా ఆమెను పక్కకు పెడతాడు, బాపనల్ల పిల్లని చేసుకుంటాడు, ఆమెను పక్కకు పెడతాడు, కోటల్ల పిల్లని చేసుకుంటాడు, ఆమెను పక్కకు పెడతాడు, పెట్టి మళ్ళా బల్జమాడల దేవిని చేసుకుంటాడు. చేసుకున్నాక బల్జమాడల దేవి మల్లయ్య దేవిని ఎక్కిరిస్తుంది, నువ్వు బాగలేవు, నీది దుప్ప చెవులు, ధోని గడుపు, నడ్డి ముక్కు, మల్లన్న దేవిని మేడలమ్మ ఎక్కిరిస్తుంది. నువ్వేం బాగలేవు, నువ్వు మంచిగా లేవు, మా వల్ల నాకిచ్చి బొంకిచ్చి మా అన్నదమ్ములకు ఏవో పెట్టినావు, మాయమంత్రం చేసి సరే మేడల దేవి, నువ్వు నన్ను మంచిగా లేవంటున్నావు కదా, నేను పోయి నేను భార్య అని తెచ్చుకొని నీకు సల్లగుందల కాడ సమతి పోది పెడతా అంటాడు. లగ్గం పట్నం మీద తెచ్చి కేతమ్మ వేసాం, బల్జమేడలమ్మ వేసాం, కట్టిండు మల్లయ్య దేవుడు. కథ చెప్పిండు, కథ నడిచింది పొద్దుగా దాకా. దిగినాక అడవిళ్ళకి అందరికీ బియ్యాలు పోసినాం. సల్ల మా యాదవల సల్ల, వద్దురానికి ఒకటే గురిగి, ముచ్చానికి మూడే గురుగులు, పౌడానికి పదే గురుగులు. సల్లయమ్మ సల్ల మా యాదవ గొల్లల సల్ల, రాత్రి చేసినాక మళ్ళీ ఏం చేసినాం, పట్నం ఎత్తినాం, పట్నాలు దొక్కి రాశారు మంతులు.
ఓకే ఫ్రెండ్స్, 3 రోజుల నుంచి మన ఇంటి దగ్గర పండుగ వాతావరణం నెలకొంటుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఒగ్గు కథ. ఒగ్గు కథ చెప్పడం వల్లనే అసలు ఊళ్ళో వాళ్ళందరూ ఇడికి రావడం, తర్వాత ఒక రకమైన బీభత్సం, ఒక రకమైన దుమ్ము రేగిపోవడం అనేది జరిగింది. అంతేకాకుండా మనశ్శాంతిగా మంచిగా ఎంజాయ్ చేసినాం. ఒకసారి వాళ్ళని అంటే ఒగ్గు కథ 3 రోజులుగా అసలు నిర్విరామం చెప్తున్నారు, అసలు టైం లేకుండా చెప్తున్నారు, వాళ్ళని ఒకసారి మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, నా పిల్లం చేసిండు. ఏం పేరు నీ పేరు? రాజే. కే రాజే. కర్రే. కర్రే రాజే. ఎవరు? కొండరాజుపల్లె, నంగునూరు మండల్. అందరు కొండరాజుపల్లెనా? ఒకరి కొండరాజుపల్లె. కర్రే రాజయ్య. కర్రే రాజయ్య. బాబు నీ పేరే? నా పేరు బద్దిపడిగా గొడుగులు వస్తున్నాయి. గొడుగు లక్ష్మయ్య బద్దిపడిగా. మీదే? మాది బైరాంపల్లి. నా పేరు పరమేశ దేవనూరి. పరమేశ దేవనూరి. ఎవరు? బైరాంపల్లి. బైరాంపల్లి. బాబు అంటే ఇన్ని రోజులు మీరు చెప్పారు కదా ఒక కథలు, ఎక్కడెక్కడో చెప్పారు, చాలా చోట్ల చెప్పారు కదా, ఇక్కడ ఏమైనా స్పెషల్ అనిపించిందా, లేకపోతే ఇక్కడ ఏమన్నా కొత్తగా అనిపించిందా, ఎప్పటిలానే ఉందా, మీకెట్ అనిపించింది మా ఇంటి దగ్గర? మాకు తెలిసినంత వరకు అయితే మేము ఈ 15 సంవత్సరం చెప్పింది ఒకే అయింది, ఇవాళ ఒకే అనిపించింది. అంటే ఈ కెమెరా తీసుడు, నువ్వు ఇట్లా మాట్లాడించుడు, అడుగడుగున ఫోటోలు తీసుడు, మాకు సంతోషం అనిపించింది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా వీళ్ళతో పాటు ఆడి దుంకి ఎంజాయ్ చేసిన, మేము మంచిగా ఆడినా, రెండు 4 ముచ్చటైనా మంచిగా మాట అంతేనా? ఓకే, లాస్ట్ అల్టిమేట్ సీన్ ఏంటంటే అందరికీ దేవుళ్ళు వచ్చినాయి. అంటే దేవుళ్ళు అంటే ఏమంటారు, శివశక్తులు. శివశక్తులు వచ్చినాయి బీభత్సంగా. అంటే ఒక్క నిమిషంలోనే వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ మొత్తం మారినాయి విత్ ఇన్ 1 మినిట్లో. అది కవర్ చేయడానికి మస్తు ప్రయత్నించిన వచ్చింది, చూడరు మీరే. ఒద్దుల్లో ఉన్నవా, మద్దుల్లో ఉన్నవా, మాందున్నవా, ఈ మండపంలో ఉన్నవా నీవు. అది దేవుని ప్రార్థన. మబ్బుల ఏ బొమ్మంత బుద్ధికి ఏ పోయిన రావయ్య రావయ్య మల్లయ్యో. ఇప్పుడు మీరు వచ్చారు గుట్టకాడికి. ఓకే ఫ్రెండ్స్, ఇది మంచిగా ఆటలాడి అందరి మొక్కులు తీసుకొని 3 రోజులు మస్తు ఎంజాయ్ చేసినాం. మీరు ఎంజాయ్ చేశారు? మీరు అందరు ఎంజాయ్ చేస్తారు. ఇది ఇవాళ బాగా ఎండిపోయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకటి చెప్తా, ఈ వీడియోని చూసినందుకు వాళ్ళకి చెప్పి, నేను చెప్పింది చెప్పు ఈ వీడియోని చెప్పు. వీడియోని లైక్ చేయరి, లైక్ చేయని, షేర్ చేయరి, షేర్ చేయని, సబ్స్క్రైబ్ చేయరి. సబ్స్క్రైబ్ నాకు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయి చేయి. ఎంజాయ్ ఎంజాయ్. బై బై. మళ్ళా కలుస్తా. మళ్ళా టాటా. ఇంకొకటి జరిగింది, వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్. ఒకసారి ఎవరో కామెంట్ పెట్టారు మీ ఫ్యామిలీ మెంబర్ పరిచయం చేయమని చెప్పి. వీళ్ళంతా మా కుటుంబ సభ్యులు, చాలా మంది మిస్ అయ్యారు. ఉన్న వాళ్ళు వీళ్ళు పొద్దున లేచేసరికి వీళ్ళు మిగిలిరు. మీ అందరికి మమ్మల్ని చూసినందుకు మీకు అందరికి అభినందన. థాంక్స్ చాలా. మేము అంటున్నాం థాంక్స్ 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 థాంక్స్. ఇట్లా చూస్తుంది, ఇట్లా చూడరు మమ్మల. ఓకే, మా ఇంటి కుటుంబం, మా చుట్టాల మార్గం ఇదంతా. ఇగో మేము ఇట్లా చేసినాం పండుగ. ఓకే, ఎంజాయ్ ఎంజాయ్. బాయ్ బాయ్.